బెంగళూరులో బెంగళూరు టీడీపీ ఫోరం నిర్వహిస్తున్న నారా నాయకత్వాన నవ్యంద్ర ప్రగతిపై అవగాహన సదస్సులో మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వారందరిపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తుందని, గతంలోనూ కర్ణాటక తమిళనాడులో తమ వ్యతిరేకులపై మోడీ అమిత్ షాలు ఐటీ దాడులు చేయించారని అన్నారు. ఏమీ లేని చోట 200 మంది అధికారులను పంపి అక్కడ కాదు మరో చోట అంటూ అలజడిని సృష్టించడం సరైంది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 29 సార్లు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి మోడీకి విజ్ఞప్తి చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటిని కూడా రాకుండా మోడీ అడ్డుకుంటున్నారని అన్నారు. గత ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే మోడీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు మోడీకి సహకరించిన వ్యక్తే రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకు వద్దకు చేరి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఎండగడతామని మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో వ్యతిరేకమైన పార్టీలు, బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదు అనేటువంటి పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి మహాకూటమితో ప్రతిపత్తి పెట్టారు. సార్, ఈరోజు సోషల్ మీడియా టార్గెట్ మోడీ అని ప్రకటించింది. నాట్ ఓన్లీ టార్గెట్ మోడీ, మా టార్గెట్ ఈ ఫేక్ ఏదైతే పెడుతున్నారో, తప్పుడు సమాచారం ఏదైతే ఇస్తున్నారో దానిపైన మా యుద్ధం, మా టార్గెట్ అది. మోడీ గారి వ్యవహార శైలి ఏదైతే ఉందో 2014 వరకు ఆయన సోషల్ మీడియాను అడ్డం పెట్టుకునే ఆ రోజు అధికారంలో రావడం, ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ రోజు సోషల్ మీడియాతో ఎవరైతే ప్రశాంత్ కిషోర్ గారు పనిచేశారో అదే ప్రశాంత్ కిషోర్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకొని అదే రకమైనటువంటి పందాలో వెళ్తుంటే అటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే ఈరోజు మేము ఇక్కడి నుంచి మొదలుపెట్టాం. ఈ అసలైన సమాచారానికి వ్యతిరేకం కాదు, సోషల్ మీడియాకు వ్యతిరేకం కాదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటువంటి పోస్టులు ఏవైతే మరి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నాయో, సంఘాలకు అందిస్తున్నాయో, దేశానికి అందిస్తున్నాయో దానిపైన మా యుద్ధం, దానిపైన మేము పోరాటం. నాట్ ఓన్లీ ఐటీ దాడులు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వారి పైన అన్ని రకాలైనటువంటి దాడులు చేస్తున్నారు. అది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో ఉండేటువంటి ప్రతి ఒక్కరి పైన దాడులు పెట్టి బెదిరించి భయపెట్టిస్తున్నారు. ఇది గతంలో సౌత్ ఇండియాలో, అంటే నా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఇక్కడ కొన్ని సందర్భాల్లో కర్ణాటకలో జరిగాయి, తమిళనాడులో జరిగాయి. అటువంటి వ్యవహార శైలి, అంటే మోడీ గారు కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ వ్యవహార శైలే ఈ రకమైనటువంటి పందాలో ఏదో రకంగా భయప్రాంతానికి గురి చేసి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలనేటువంటి పందాలో వెళుతున్నారనడానికి వాళ్ళ వ్యవహార శైలి నిదర్శనం. కాబట్టి దానికి మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ నిజంగా వాళ్ళు ఐటీ దాడులు చేయాలనుకోండి చేయనివ్వండి. ఎవరు తప్పు చేస్తే రెండం టేక్, ఎందుకంటే వాళ్ళు ఏ రకమైనటువంటి దానిపైన వెళ్ళాలంటే ఇబ్బంది లేదు. ఒక రకంగా 200 మందిని డిప్లాయ్ చేసి ఒక చోటకు వెళ్ళి అక్కడేదో కాదని ఇంకొక చోటకు పోయి ఆ రకంగా తిరిగి ఆ భయానికి గురి చేసేటువంటి, భయప్రాంతానికి గురి చేసేటువంటిది కరెక్ట్ కాదని